ఇప్పుడు చూడు ఇక్కడ ఏమేం పనులు ప్రారంభమయ్యాయి, ఏమన్నా రోడ్డు దోబిండ్రు, రోడ్ వేసిండ్రు, మళ్ళీ రోడ్ దోబిండ్రు, రోడ్ దోబింటి ఇంటికి నల్లలు ఇచ్చిండ్రు, మాకు నల్లలు చాలా తాకిలీ పోతున్నామా. ఈ రోడ్ చూసినావు కదా ఎట్లుంది, ఏం సంగతి, మరి ఎవరు ఇచ్చింది ఏం సంగతి, 30-40 ఏళ్ళ సంది ఉత్సవాలు ఇచ్చడం కానీ ఏది లేదు. కొలిసి ఇచ్చిండు 15 గజాల జాగా, మళ్ళా ఇండ్లకి వెళ్ళి 5 ఫీట్లు పోయి పెద్ద రోడ్ అవుతుందట, మరి మేము పోయి ఏడుండాలమ్మా. మంచినీళ్ళకి కూడా మాకు కష్టం అవుతుంది, నల్ల నీళ్ళు వచ్చి పట్టుకునే దాకా కూడా మాకు ఉండలేదు, టైం కాకుండా బంద్ చేస్తారు. మేము ఎవరితో చెప్పుకోవాలి, ఇప్పుడు ఈ రోడ్లు బాగా కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, మాకు రానికి పోనీకి కష్టం, మా పిల్లలు రావడానికి కష్టం. పిల్లలకు పిల్లలు అయిన మేమే వయసులు ఉన్నప్పుడు వచ్చినాం ఇక్కడ, కానీ మా గోడ ఎవరు ఈ రోడ్డు తవ్వారు కానీ సిమెంట్ రోడ్ ఇంకా పూర్తి అవ్వలేదు. అవ్వలేదు మేడం, ఇక్కడ నుండి ఇక్కడికి నీళ్ళు ఇచ్చింది మేడం, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇచ్చినప్పుడు నేను అడిగిన TV9 వాళ్ళకి పిలిపించి నేను చెప్తానంటే TV9 వాళ్ళు చేంజ్ చేస్తారా ఏమైనా బిక్కుంటారా అని చెప్పి. ఇక్కడ ఏమైందంట, ఇక్కడ నల్ల ఇక్కడ ఇచ్చింది మేడం, ఇక్కడ రెండు పైపులు ఇచ్చింది మాకు నీళ్ళు వస్తాను, మరి ఇక్కడ డెనిస్ ఉంది, మరి నల్ల నీళ్ళకి డెనిస్ పల్లి నీళ్లు వెళ్తాయి కదా మేడం, మీరు ఇవ్వవలసిందేనా, మరి అది ప్రాబ్లం. వీడికి మోర్లు దాగి అవి దాగి ఇంత వారుకుంది మా బ్రతుకులు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 4 తరపుల నుంచి ఇచ్చిండు. ఇక్కడ 15 మినిట్స్ రోడ్డు మాత్రం ఇలా ఉంది, ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్ గర్భిణీ స్త్రీ ఉంటుంది అక్కడ నుంచి రావాలంటే స్పాట్ లో రెడీ అవ్వాలి. అదే ప్రజలు ఏ గవర్నమెంట్ నాయకులు అయినా ఇంత మాత్రం చర్య తీసుకోవట్లేదు మేడం. నాలపక్కకు చాలా ఇబ్బంది ఉంది, ఆన్ వస్తే నీళ్ళు వస్తున్నాయి ఇళ్లకు, తాగటానికి మంచినీళ్ళకు తగిలి ఉంది. మా పరిసరాలు జరిగి ఒకసారి పోయి మీరు అటు చూడండి, నాలపక్కకే మా ఇల్లు చాలా నాలపక్కకు ఉన్నాయి, నీళ్ళు వస్తే ఇబ్బంది ఉంది, మంచినీళ్ళకు కూడా తిప్పలు ఉంది మాకు, నోరు ఉంటున్నాయి ఇళ్ళకు, నీళ్ళు వస్తున్నాయి, వర్షం వచ్చినప్పుడు మాకు చాలా గోస మినిమం అయితే పాములు కూడా వచ్చినాయి ఇళ్ళకు. అమ్మా ఇప్పుడు మీరు కేశవరెడ్డి గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు? మేము ఏం అడగలేదు మేడం, ముందుగా కొంచెం చిన్న పైపులు ఉండేవి, తర్వాత పెద్ద పైపులు వేయాలండి అని అడిగినాం, అడితే మొత్తం గుల కొట్టిండు, అక్కడ నుండి ఇక్కడికి తెచ్చి ఇక్కడ లైన్ ఇండ్లకే కలిపిండు, అక్కడ లైన్ ఇండ్లకే కలిపిండు, మొత్తం కలిపిండు. ఆ వాసనకు మేము ఇంట్లో ఉండలేకపోతే పానీకా కేసా తక్లీఫ్ హో రాయా యే మా ఇదర్ ఉదర్ ఉదర్ దేకే యే పానీకే వాస్తే బోలే తో అబ్ దేంగే बड़ा पाइप बना रहे, उसका वाल बड़ा बना रहे, बोरे अब वाल बड़ा बना जब तक अब ऐसी कर लेना हमला, नहीं तो दरवाजा बंद करना, बोर का कैसा ला के पिया वैसा पीना. हाँ डेमेज लीकेज అదే నీళ్ళు అయితే వాడుకుంటారు మేము ఇలా వాడుకుంటే అదే కొద్ది కొద్ది దొరుకుతుంది, ఒక్కొక్కరికి దొరకలేదు, రెండు మూడు విండలు దొరుకుతుంది మాకు. ఇప్పుడు కొత్తగా డ్రైనేజ్ లైన్ కొత్తగా మంచినీళ్ళ పైప్ లైన్స్ ఇస్తున్నారు కదండి, అది ఎలా అనిపిస్తుంది? నాకు మంచి అది ఈ పైపు సైడ్ లో ఉంటే బాగుంటుంది మేడం, ఎందుకంటే మురళి ముందే మనం కావచ్చు, రెండు కావచ్చు, ఇప్పటికే వాటర్ కరెక్ట్ వస్తలేదు. ఫస్ట్ చెప్పిన మైనర్లు అక్కడ కట్టొద్దు, మంచినీళ్ళ పైప్ ఉన్నారంటే ఏం కాదని అన్నాడు కాంట్రాక్టర్. తో కాదు నిండది ఏం చేయదు ఆ పైప్ అంటే ఎట్లా నిండది మేడం, నీళ్ళు ఎట్లా వస్తా ఉంటే కంపల్సరీ నిండుతుంది అది, మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. ఆ పక్కకి వేసిన దోమించలైన ఇళ్ళకి దోమించలైన వేస్తా అని అన్నాడు, అట్లానే కట్టేసినారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ ఒక వ్యవస్థ పూర్తిగా వాళ్ళ డిజైన్ గానీ అవన్నీ ఏమి వచ్చి ముందు సర్వే చేసుకోవడం, చూడడం ఎక్కడ మ్యాన్ హోల్ అయ్యాలి, ఎక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి, ఇవేం చూసుకోలేదంటే రెండు పైపులకి ఒక మ్యానల్, రెండు పైపులకి ఒక మ్యానల్, ఎక్కడైనా రాని పైపులు రాని రాకపోని మొత్తం అట్లానే మ్యానల్ అట్లానే కట్టేస్తున్నారు, అట్లానే అవుతుంది. ఇక్కడైనా కొద్దిగా ఫినిషింగ్ ఉన్నది, అక్కడ కొద్దిగా ముంగట పోతే మ్యానల్ అట్లానే ఉన్నది, ఫినిషింగ్ లేదు సరిగ్గా. సో పనులు జరుగుతున్నాయి అని మనం అనుకోవడమే తప్ప పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తే సరిగ్గా క్వాలిటీతో జరగట్లేదు అంటారు, క్వాలిటీతోనే జరుగుతలేదు మేడం. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న డ్రైనేజీలు పొంగిపోతున్నాయి, ఉన్న మంచినీళ్ళ పైప్ లైన్లు సరిపోవట్లేదు అనేది కదా రసూల్పుర ప్రాబ్లం, మళ్ళీ కొత్తగా కూడా అదే సమస్య మళ్ళా వస్తుంది మేడం, ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, చెప్పినవి నేను ఆయనకి, దాంట్లో కట్టకంటే దాంట్లోనే కట్టినాడు ఆయన. టైం మాత్రం ఆ గల్లీకి ఇచ్చేసినాడు, ఈ గల్లీకి చూద్దాం తర్వాత, ఆ గల్లీకి మళ్ళా తర్వాత చేస్తా, బడ్జెట్ లేదు మళ్ళా బడ్జెట్ కు చూసుకుంటా, అట్లానే పట్టించుకున్నా లేదు విడిచి పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళా ఈ గల్లీ మీద ఒకసారి సర్వే చేయండి, ఈ గల్లీలో ఏం లేదు, ఉన్న కాడ 60 ఇంట్లోకి ఒక్కనే నల్లు ఉంది, ఉన్న కాడ 4-5 నల్లాలు ఉన్నాయి, మాకేం లేదు సౌకర్యం ఏం లేదు. అమ్మా ఇప్పుడు బస్తీలో పనులు జరుగుతున్నాయి కదా, వాటి వల్ల మీకు ఏమైనా లాభం జరుగుతుందా? క్యామా మరి గల్లీకు కుజ్బినై కర్రే, సో బుధర్ గారు గల్లీ కుచ్ కర్రే, యహాన్ పర్ క్యా భీ నహీ కర్రే దేఖో, ఉధర్ ఉధర్ వో గల్లీ కర్తే, వో గల్లీ కర్తే, గల్లీ కు నా తో మోహరీ కా యహాన్ సే లైన్ రుకీ హుయీ హై,
ओवी नहीं कर रहे ना तो नना का कर रहे, इतनी पूरी लाइन को एक ही चाहिए देखो। वो भी कभी अच्छा आ रहा पानी, कभी गलिस पानी आता उसके अंदर भी। अम्मा इपड़ ये वकटे पाइप लाइन आमी कुन्ना देख रहे हैं। लाइन यंत्र मंदी कुटुम बालूं टाइ। इकड़ मोटो मुप्पई में मुप्पई मंदी वार्ता रही ना लकिंग का कौन तो मंदी आकड़ वार्ता नहीं दालो डेनिस का चार पांच मिनट लगते हो तो दो महीने ठहरो तीन महीने ठहरो बोल के डेढ़ साल से वही बोल रहे। अभी भी दो महीने ठहरो बोल रहे, कितने जने फिर रहे भी फिर बनने पानी भरने का नलका देखो तो यहाँ पर ऐसा है देखो पूरा पानी भर के जाता दुनिया का ठहर जाता नाले का पानी आके यही ठहर जा रहा पानी अभी मुंदे मुंदे आता क्या बोलो वहां से वहां तक कुछ भी नहीं आ रहा। రసూల్పురా లో మంచినీళ్లు వస్తున్నాయన్న మాట వాస్తవమే, ఒప్పుకుంటేనే అన్ని చోట్ల సమానంగా మంచినీళ్లు రావట్లేదన్నది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఒక చోట మంచినీళ్లు వస్తూ ఉంటే అందరూ మంచినీళ్లు పట్టుకుంటూ ఉంటే కొన్ని వీధుల్లో మాత్రం ఇంకా మంచినీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ మీకు నీళ్లు మంచిగా వస్తున్నాయా? కేశవరెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు మీటింగ్ కి చాలా చేస్తామని చెప్పారు, ఏం ప్రారంభమైందండి? पाइप लाइन डाले सब चलने फिरने को तकलीफ हो गई बेटा। अभी सही करे तो फिर मामला रास्ते भी सही होता, लोगों को जो है आराम नहीं मिलता। अभी यहाँ पे तो रोड सही है ना, कोई गली सही है, ये पाइप लाइन डाले जब से पाइप लाइन पानी पूर्ता अवले डांटा इनका। तो मैडम आप ये तो रोड का सुन लिए, जरा टैंक के पास आप चल के जिसकी गुंडागिरी उत्पाद मिल के जो चल रहा है उसको पहले स्टॉप करना, क्योंकि मर्डर्स कर दे तो मल के गली गली फिर के कर रहा। अभी भी बालम रही में या अन्ना नगर में छुपा हुआ है उन्हें, हर उसको हम फेस कर लेंगे, मगर हम अपनी कमेटी की तरफ से TV9 की तरफ से उसको 6 इंच का बोर और टैंक बना दे के अपन इश्यू कर डालेंगे। అమ్మా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కరెంట్ బిల్లు తో చాలా సమస్య ఉందండి మాకు. మంత్లీ 130 వస్తుంది మాకు. ఇప్పుడు ఏంది డిసెంబర్ లో మొత్తం 18,000 వేశారు ఒక మంత్. ఏంది ఇలా వేశారంటే కాదమ్మా మీటర్ చెకింగ్ తీసుకెళ్తాం డీడీ కట్టండి అని అన్నారు. పోయి డీడీ కట్టాను, బ్యాంక్ లో 250 రూపీస్ కట్టాను, తీసుకెళ్లారు. డిసెంబర్ 1st రోజు చెకింగ్ చేసి వచ్చారు, మీటర్ ఫాల్ట్ ఉందంటే తీసేసాను అన్నాను. అయితే తీసేసినాక మళ్ళీ బిల్లు మొత్తం క్లియర్ చేయాలి కదా, అదే బిల్లు వేస్తున్నారు. మొత్తం 25,000 వచ్చింది, అదే బిల్లు కట్టమని అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళి కట్టాం, ఎలా అయినా కట్టాలని అంటున్నారు. మేమేం కూలి చేసుకునే వాళ్ళం, ఇంటికి వచ్చి చూడమని అన్నాం. మేము మా ఇంట్లో ఏంది ఒక టీవీ ఒక ట్యూబ్లైట్ ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. और महीना महीना 250 आता था, अब 20,000 आया और 20,000 बन दो बोल के बोल रहे हैं हम लोग, हम लोग नहीं बन रहे उत्ता कान से लेंगे రైట్ నౌ మనం రసూల్పురా మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మరొక నాలా మీదన, ఈ నాలా వల్ల జనానికి ఎలాంటి సమస్య ఉందో తెలుసుకుందాం. మేడం ఎన్నిసార్లు చెప్పినా మన దీని గురించి కంప్లీట్ ఇస్తే కూడా ఎవరు పట్టిస్తలేరు, ఎందుకంటే అక్కడ కేశవ రెడ్డి కూడా మొన్న వస్తే కూడా చెప్పినారు చేపిస్తా చెప్పేసి ఎంతవరకు చేపలేదు. ఆయన నిలబడి కూడా ఇప్పటి నుంచి చెప్తే కూడా ఇప్పటిదాకా ఏం కాలే. ఏం చేయాలంటారు ఈ నాలకి, ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? మొత్తం ఇది పుట్టినప్పటి నుంచి చూసి మేడం ఇది చాలా పెద్దది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ మొత్తం అవతల కన్నీ నీళ్ళు వస్తాయి, దగ్గర దగ్గర బగంతపూర్ అక్కడికైనా చాలా దూరం కన్నీ నీళ్ళు వస్తాయి. ఇది మాత్రం అక్కడికైనా వచ్చేది బాగానే ఉన్నది, ఇక్కడికి ముంగలు పోయినాక చాలా మొత్తం ఆక్రమించేసి నీళ్ళు అక్కడ నీళ్లు పోనీకి చాలా గందరగోళంగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వెడల్పు కూడా అక్కడ లేదంటారు? లేదు కనబడుతున్నా కదా మేడం, చూడండి మీరు అది అసలు అలా ముంగలు పోయినాక ఇలా మేమే సాల్వ్ చేసుకుంటాం మేడం కట్టెలతోని. ఇదంతా మేమే తీసుకుంటాం, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేసింది ఏముండదు. ఇలా ఒక రోజు వస్తారు, 4 రోజులు వస్తారు, కథ వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళు తీసింది ఏముండదు, ఒక 2 లారీలో ఒక 2 ట్రాలీలు తీస్తారు వాళ్ళు, వాళ్ళ బండి మీద వాళ్ళు వెళ్ళిపోతారు. మేడం కుద్ది శాస్త్రపేత కుద్ది నేచల్ రా మేడం, యహాన్ పర్ కభీ ఆకే సాఫ్ హో క్యా హై మాలూమ్ హై, క్లీనింగ్ కర్నా ఛోటే బచ్చే రహతే ఘరో మే, యే సబ్ డ్రైనేజ్ ప్రాపర్టీ కా గలా ఘరో కే పాస్ బాహర్ నికల్ జాతా, ఔర్ ఆగే నల్ భీ జో లైనే భర్నే సే వో ఆగే నల్ కే పాస్ ఆ జాతా, నల్ కే పానీ మిక్స్ హో జాతా ఔర్ పానీ పీనే కే లియే ముష్కిల్ హో జాతీ, హమ్ లోగ్ బాహర్ సే లా లేతే మేడం పానీ భీ జాతా. రైట్, అంటే ఇప్పుడు నాలా కే డీజిల్ టింగ్ లాంటిది ఒక బడ్జెట్ ఉంటది, అది వర్షాకాలంలో గాని ఎండాకాలంలో గాని ఎవరు రారు అంటారా? ఎవరు వస్తలేరు మేడం, ఎవరు పట్టిస్తలేరు. మున్సిపాలిటీ కూడా చాలా సార్ కంప్లైంట్ ఇచ్చినారు, ఎవరు పట్టిస్తలేరు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, స్లాబ్ వేస్తారా లేకుంటే పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ చేస్తారా ఏమేస్తారు నిండిపోతుంది పై వరకు వస్తాయి నీళ్ళు మొత్తం. పెద్ద పైప్ లైన్ వేయాలి, ఇక్కడ చిన్న పైప్ లైన్ సరిపోయి దీనికి.